ఈ నూతన సంవత్సరంలో మనం వర్తమానం వినబోతున్నాం. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేస్తాను. చదవబడిన మాటలో నీకు ప్రయోజనం కలుగునట్లు నేను ఉపదేశం చేస్తాను. చాలా ఉపదేశాలు లోకంలో ఉన్నాం, చాలా ఉపదేశాలు విన్నాం లోకంలో, రకరకాలమైన ఉపదేశాలు. అన్ని ఉపదేశాలు ఆరోగ్యం లేదు. స్వప్రయోజనం కొరకు కొంతమంది ఉపదేశం అందిస్తూ ఉన్నారు. చెడిపోయిన ఉపదేశం, పాడైపోయిన ఉపదేశం, మనిషి జీవితాన్ని చీకట్లోనికి త్రోసివేసే ఉపదేశం లోకంలో చాలా ఉన్నాయి. కానీ ఆ ఉపదేశం గతంలో మనం విన్నాం, నష్టపోయాం, మోసపోయాం, పోగొట్టుకున్నాం, రిక్తులుగా మారిపోయిన అవకాశాలు కూడా ఉన్నాయి గతంలో. కానీ కృపగల దేవుడు 2018 మనతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అదేనంటే, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నేను నీకు ఉపదేశం చేస్తాను. హల్లెలూయా. దేవుని ఉపదేశం మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ప్రయోజనం, ఉపయోగం. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, ప్రయోజనం కలగట్లేదు. కానీ దేవుడు మనకిచ్చే ఉపదేశం ప్రయోజనకరమైన మార్గాలు మనం నడిపించబోతుంది. దేవునికి స్తోత్ర. లోపల చాలా ఉపదేశం ఉంది. మీ ఉంగరంలో ఈ రాళ్ళు మీరు ధరించగలిగితే మీరు తెల్లారు లోపల కోటేశ్వరులు అయిపోతారు. ఇది నమ్మే మాటలా? నేను చెప్పేది మీకు అర్థమై, ఈ మీ ఉంగరంలో ఈ పచ్చ కలర్ రాళ్ళు కానీ ఉందనుకోండి, మీకు కలిసి వస్తుంది. అయ్యా నాకు చదువు అవ్వట్లేదని ఒకడు అడిగాడంట. నీకు చదువు అవ్వాలంటే నువ్వు నలుగురిని పెళ్లి చేసుకోవాలి. చదువుకి పెళ్లికి ఏమైనా సంబంధం ఉందండి? అసలు చదువు రావట్లేదు, నీకు దోషం ఉంది, నీ నలుగురు పెళ్లిని చేసుకున్నావు అనుకో, ఒకే రోజు నీ దోషం తొలగిపోతుంది. ఇలాంటి ఉపదేశం లోకంలో చాలా 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 వెలువడుతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు ఇచ్చే ఉపదేశం నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం గట్టిగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు సన్నిధిలో ఒక యవనస్త్రాలు ఒక అమ్మాయి నాట్యమాడింది. మేబీ ఆ రోజు రాజుగారు పుట్టినరోజు అనుకుంటాను. ఆ రోజు రాజుగారు పుట్టినరోజు, చాలామంది వచ్చారు. వాళ్ళ సంబరాలు అంబరాలు అంటుతుందండి. శుభవేళ పాటలు పాడి వాయిద్యాలు వాయించి అమ్మాయి బ్రహ్మాండంగా నాట్యమాడింది. వచ్చిన వాళ్ళందరూ ఊగిపోయారు. రాజుగారి హృదయం ఉల్లసించిపోయింది ఆ నాట్యం చూసి. అప్పుడు ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మాయి నీ నాట్యానికి నేను మెచ్చుకున్నాను, నీకేదో ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, నీకేం కావాలి? ఆ యవనస్త్రాలకి ఏం కోరుకోలో అర్థం కావట్లేదు. కోరుకో, నీకేది కావాలి అడుగు, అర్ధరాజ్యం కావాలని ఇచ్చేస్తాను, ఏం కావాలని ఇచ్చేస్తాను, చాలా సంతోషంలో ఉన్నాను, మంచి ఉత్సాహంగా ఉన్నాను, ఈ వేళని వేదడిగిన ఇచ్చేస్తాను, కోరుకో అమ్మాయి అంటే అమ్మాయి ఆలోచన పడ్డది, ఏం అడగాలి ఏం అడగాలి. అంతలోపల పక్కన వాళ్ళ అమ్మ ఉంది, ప్రిల్లరా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, అమ్మా రాజుగారు చెప్తున్నాడు ఏది అడిగిన ఇచ్చేస్తాడంట, ఏమడగాలో చెప్పమ్మా, ఉపదేశం చేయి, నాకు నాకు ఆలోచన చెప్పు, నాకు ప్రయోజనం కలిగే విషయాలు బోధించమ్మా. నీవే కదా చిన్నప్పటి నుండి ప్రతి విషయాన్ని నాకు బోధిస్తూ వచ్చావు, ప్రతి విషయంలో హెచ్చరిస్తూ వచ్చావు, ప్రతి విషయాన్ని ఉపదేశిస్తూ వచ్చావు, చెప్పమ్మా నాకేం కావాలో, నేనేం అడగాలో చెప్పంటే, ప్రియులారా, తల్లి కుమార్తెకి ఇచ్చిన సలహా, బోధించిన బోధ, ఉపదేశం, ఉపదేశం ఏం తెలుసండి, నువ్వు తిన్నగళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు కదా, ఉన్నది ఉన్నట్లుగానే బోధిస్తున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడు, మన బ్రతుకు బయట పెడుతున్నాడు. యోహాను ఆయన తలను తెగ నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఇమ్మని చెప్పు. ఇదేం కోరిక అండి? అమ్మా తలకాయ తీసుకొని మనం ఏం చేస్తామ్మా? మేక తలకాయ అయితే తలకాయ కూర పెట్టుకోవచ్చు, తలకాయ కూర చేసుకోవచ్చు. మనిషి తలకాయ తీసుకొని ఏయ్ చెప్పింది, ఇది నా ఉపదేశం. అమ్మా యోహాన్ తలకాయ వల్ల మనకేమైనా ఉపయోగపడతాడు? ఆయన ఒక దైవజనుడు, చెరసాల ఉన్నాడు దైవజనుడు. ఆయన తల తీయడం వల్ల, తలకాయ తీయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అవన్నీ చెప్పద్దు, అవన్నీ నాకు చెప్పదు, వెళ్ళి అడుగుపో, దీనివల్ల ప్రయోజనం ఉంది అని చెప్తే ఆ పిచ్చి తల్లికి అర్థం కాక రాజుగారి దగ్గర చెప్పమ్మాయ్, సలోమి చెప్పు, ఏం కావాలి నీకంట? పిచ్చిది అంటుంది, ఆ కుమార్తె అంటుంది, అయ్యా యోహాన్ గారు తలకాయ నరికి నాకు ఒక పళ్ళెంలో పెట్టివ్వండి. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?
రాజుగారు మాట ఇచ్చేశాడు, మాట తప్పకూడదు. సభలో నోరు జారాడండి, మళ్ళీ మాట వెనక్కి తీసుకోకూడదు. కనుక ఆ తల్లి చేసిన ఉపదేశాన్ని బట్టి, కుమార్తె కోరిన కోరికను బట్టి ఒక దైవ సేవకుని ప్రాణం తీశారు. తల్లి గర్భముల నుండి ప్రతిష్ఠింపబడినవాడు, దైవ సంకల్పాన్ని బట్టి పుట్టినవాడు, ప్రజల్ని హెచ్చరించి బుద్ధి చెప్పి సరిచేసి సన్మార్గం నడిపించిన ఒక దైవ సేవకుని ప్రాణం తీశారు. ఒక బోధ వలన, ఒక ఉపదేశం వలన. సరే, యోహాను తలకాయ తెచ్చుకున్నారు, దానివల్ల ఏమైనా ఉపయోగం పడిందా? ఆ తర్వాత కొన్నాళ్ళు కుళ్ళిపోయింది ఆ తల, తీసుకెళ్ళి పాతేశారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఈరోజు కొంతమంది బోధిస్తున్న బోధ ఎంతవరకు నీకు ఉపయోగకరంగా ఉంటుంది? తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు ఉపదేశిస్తున్న ఉపదేశం వలన మీ పిల్లల జీవితాలు కట్టబడుతుందా? దైవ సేవకుడా, నీవు బోధిస్తున్న బోధ ద్వారా సంఘానికి ప్రయోజనం కలుగుతుందా? గురువులని పిలువబడుతున్న వాళ్ళు, మీరు బోధిస్తున్న బోధ ద్వారా ప్రయోజనం కలుగుతుందా? దేశాన్ని నడిపిస్తున్న నాయకులు ఉపదేశిస్తున్న ఉపదేశం వల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుందా? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు బోధిస్తూ ఉపదేశిస్తున్న ఉపదేశం ద్వారా ఈరోజు ప్రయోజనం కలుగుతుందా అంటే కలగట్లేదే. నిష్ప్రయోజనమైన బోధ, నిష్ప్రయోజనమైన ఉపదేశాన్ని ప్రకటిస్తున్నారండి లోకంలో ఉన్నవాళ్ళు. చూడండి, కొందరు తల్లిదండ్రులు పిల్లలకి ప్రారంభంలో నుండే విషయాన్ని విత్తుతుంటారు గుండెలో. పసిపిల్లోడు వాడికి తెలీదు, వాడికి బాక్స్ అందించేటప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఎవ్వరికి వద్రోయి, నీ ఒక్కడవే తిను. అర్థమవుతుందండి, స్వార్థం అనేది ఆ తల్లి ప్రారంభంలోనే వేసింది ఆ విత్తనం, ప్రారంభంలోనే. కాబట్టి వాడికి అప్పటి నుండి వాడు దాచుకొని దాచుకొని తినడం అలవాటు చేశాడు. ఎవరన్నా చూస్తుంటే అడి తిరిగి తింటాడు, ఇటు చూస్తే ఎడి తిరిగి తింటాడు, ఎవరికి ఇవ్వడు, ఒకడే తిన. ఈ బోధ ఎవరి నుండి వచ్చిందంటే తల్లి నేర్పించింది. ఎవరికి ఇవ్వద్దు, నువ్వు ఒక్కడవే తిను, ఎవరన్నా అడుగుతారేమో, ఇవ్వద్దు, ఇవ్వను అని చెప్పు, నీవే తినని బోధించింది ఆ తల్లి. ఎవరో ఒక అబ్బాయితో కలిసి సరదాగా ఉంటున్నాడు, వాళ్ళ అమ్మ పిలిచి, ఒరే వాడితో ఎందుకురా తిరుగుతున్నావు, అమ్మ వాడు నా ఫ్రెండ్ అమ్మా అని అంటే, వాడెందుకు మన ఫ్రెండ్ అవుతాడు, నీ ఫ్రెండ్ అవుతాడు రా, వాడు కులం ఏంటి, మన కులం ఏంటి? కులము అనే విత్తనాన్ని విత్తింది ఎవరు చెప్పరే? వాడు తక్కువ కులపు వాడు, వాడితో మనకు సాంగత్యం ఏంటి? వాడితో వడ్డు, వీడితో కలువు. ఇదిగో వీడితో, అమ్మ వీడంటే నాకు నచ్చలేదమ్మా, వాడు వాడు పైశాచిక సంతోషం అమ్మా, వాడు నాకు నచ్చలేదు, వీడు నా ఫ్రెండ్ మా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ మా, మీ వీడితో నేను ఉంటాను మా, వీడు నన్ను ప్రేమిస్తాడు, వీడు నన్ను అభిమానిస్తాడు, వీడు నాతో ఉంటాడు, కష్టం వాడితో కలవకూడదు. వాళ్ళు తక్కువ కులపు వాళ్ళు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళ ఇంటికి నీ వెళ్ళకూడదు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు నానా అనే విత్తనాన్ని తల్లి ఉపదేశింది, పసిబిడ్డకి ఉపదేశించిందండి. ఆ విత్తనం అలాగే పెరిగి పెరిగి మహావృక్షంగా మారిపోయి ఆ తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత మీరు చూడండి, తక్కువ కులపు పిల్లల్ని చూస్తే హేళన చేయడం, నిందించడం, దూషించడం, ర్యాగింగ్ చేయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వస్తుందంటే ప్రియులారా, ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. ఎంతగా హింస పెడుతున్నారంటే చివరికి ప్రియులారా, కొందరు పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. చనిపోతూ వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు, నేను చనిపోవడానికి కారణం పలానవాడు, నా కులాన్ని బట్టి నన్ను హింసించాడు, నా కులాన్ని బట్టి నన్ను బాధించాడు, నన్ను వేధించాడు, కనుక ఆయన బట్టి నేను చనిపోతున్నాను అని చెప్పి వరుసగా 16 పేరు చెప్పాడు. ఆ 16 కలిసి నన్ను మానసికంగా కృంగదీశారు, నన్ను వేధించారు, అందుకొరకు నేను చనిపోతున్నానని ఒక వీడియోని ఏంటంటే నెట్లో పెట్టేశాడు. ఇప్పుడు ఆ 16 కుర్రోళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎవరు వేసిన విత్తనం, ఎవరు ఉపదేశించిన ఉపదేశం, తల్లి చేసిన ఉపదేశమే కాదండి. పిల్లరా, తల్లిదండ్రుల ఉపదేశం పిల్లలకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలీదు. ఈరోజు నాయకులు, బోధకులు, యాజకులు అనేవాళ్ళు బోధించే బోధ పిల్లలకి లేకపోతే సంఘానికి ఉపయోగపడుతుందో లేదో, కానీ నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు ఉపదేశిస్తున్న ఉపదేశం మీకు ప్రయోజనాన్ని కలిగించబోతుంది. ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశాన్ని అందించబోతున్నాడు, నీకు ప్రయోజనాన్ని కలిగించబోతున్నాడు, నీకు ప్రయోజనం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, తండ్రికి కొడుక్కి ఒక చిన్న సమస్య వచ్చింది. కొడుక్కి పదవి వ్యామోహం, నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆదరించవలసిన కుమారుడు, ప్రేమించవలసిన కుమారుడు, ధైర్యం ఇవ్వవలసిన కుమారుడు, ఊరటనివ్వవలసిన కుమారుడు. పదవి వ్యామోహం, వాళ్ళ నాన్న చనిపోతే నీకే కదా వస్తుంది, ఎందుకురా కకృతి. పదవి వ్యామోహం, వాళ్ళ నాన్నగారు ఉండగానే
సింహాసనం ఎక్కాలి. ఆలోచించాడు ఆలోచించాడు ఆలోచించాడు, మనుషులతో ప్రేమగా మెదలడం ప్రారంభించాడు. కనిపించే వాళ్ళందరినీ వాటేసుకుంటాడు, ముద్దులు పెడతాడు. ఏంటండి, వరస కలుపుతాడు, మాట కలుపుతాడు, స్నేహం కలుపుతాడు. సరే నా అబ్బాయి మా అబ్బాయే కదా, మంచిదే కదా, పది మందితో మంచుకుంటే మంచిదే అని అనుకున్నాడు. కానీ కన్న కొడుకే తనకు శత్రు అవుతాడని ఊహించలేదండి తండ్రి. ఏ తండ్రి అనుకుంటాడండి, మన వేళ్ళు మన కళ్ళు పొడుచుకుంటుందని మనం ఎప్పుడైనా అనుకుంటామా? ఏదైనా కొమ్మ వచ్చి మన కళ్ళలో పొడుచుకునేదంటే మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కావాలని మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకుంటామా? వేళ్ళు మందే, కళ్ళు మందే కదండి. మన వేళ్ళు మన కళ్ళు పొడుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ఆ తండ్రి. కన్న కొడుకే కదా, వాడు పలుసార్లు దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ ప్రేమగల తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు, అవకాశం ఇస్తూనే ఉన్నాడు, ఆదరిస్తూనే ఉన్నాడు, పరామర్శిస్తూనే ఉన్నాడు. ప్రిలారా, ఓ రోజు ఏం జరిగిందంటే సమాజాన్ని పోగు చేసుకుని ప్రజలందరినీ తండ్రికి విరుద్ధంగా పోగు చేసుకుని ఒక్కసారి వాళ్ళ నాన్న మీదకి దాడికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారికి చెప్పారు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు, అయ్యా అయ్యా ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు, వాడు వెర్రోడు, వెర్రితో వస్తున్నాడు, ఏదైనా చేస్తే పెద్దోడివి, ఏదైనా గొడవలు అయితే అవమానాలు పాలైపోతుంది, తొందరకు బయలుదేరి బాబు, దావీదు బయలుదేరై నువ్వు అంటారు. అది కాదే నా కన్న కొడుకు అంటే కన్న కొడుకే, ఇప్పుడు మాట్లాడుకునేంత సమయం లేదు. సో వెంటనే బయలుదేరాయి, ఆ తర్వాత నిదానంగా మనం మాట్లాడుకుందాం. వాడు ఆడు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, వాడు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నువ్వు నమ్మావు, నిన్ను నమ్మించి మోసం చేశాడు. లేనిపోనిది అయితే ఇస్రాయేలుకు నీవే దీపం, నీవు ఆరిపోతే మా బ్రతుకులు ఆరిపోతాయి, కనుక వెళ్ళి నాలుగు రోజులు. దావీదు, నేను పోయి తల దాచుకోవాలంట, తప్పేం లేదు బాబు, నాలుగు రోజులు తల దాచుకోవడం వల్ల ప్రయోజనం ఏమి లేదు, నువ్వు వెళ్ళిపోమని అందరూ చెప్తే ప్రియులరా, కట్టు బట్టతో బైబిల్ రాయబడింది కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదంట. ఒక మహారాజు సింహాన్ని చీల్చి చెండాడాడండి ఒకప్పుడు దావీదు, ఎలుగుబంటిని చీల్చి చెండాడు, అంతటి మహాబలశాలి దావీదు. గొల్యాతు ఎదురుగా నిలబడి గొల్యాతుని నేలకు ఒరగేటట్లుగా చేసిన బలశాలి పరాక్రమశాలి దావీదు. ఎందరో ఫిలిష్టీయులకి చుక్క చూపించాడండి అంతటి ఘనుడు దావీదు. అట్లాంటి వాడు, లోకాన్ని జయించిన వాడు, తన కన్న కొడుకు ఎదుట నిలబడలేకపోతున్నాడు. ఏం చేయలేదు, కాళ్ళు బైబిల్ చెప్పు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుతున్నాడండి. అలాంటి సమయంలో అహితోఫేల్ అని ఒకడు ఉన్నాడండి. అప్పటిదాకా నమ్మిన బంటే, ఆలోచనకర్త, ఆలోచన చెప్పే అహితోఫేల్ ఒకడున్నాడు. అబ్షాలోమును అడుగుతున్నాడు, మా నాన్న పారిపోయాడు, ప్రజలందరూ నేను ఇంకా మంచి చేసుకోవాలంటే, నా రాజ్యం స్థిరపరచబడాలంటే, నేను కలకాలం రాజుగా ఉండాలంటే నేనేం చేయాలి, అహితోఫేలు ఆలోచన చెప్పమంటే, అహితోఫేలు ఇచ్చిన ఆలోచన ఒక దుర్మార్గమైన ఆలోచన, అది నేను సమాజంలో చెప్పకూడదు, చెప్పుకోకూడదండి. మనుషులు కాదు కదా, పశువులు కూడా అలా ప్రవర్తించవు, జంతువులు కూడా ప్రవర్తించవు. మిద్దెల మీద టెంట్లేసి డేరాలేసి నీచమైన నికృష్టమైన పని చేశాడు. మానవత్వమే సిగ్గుపడేటట్లుగా, మానవత్వం తలదించే ఒక నీచమైన కృత్యాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథస్థం చేయబడింది. దుర్మార్గమైన పాపపు కృత్య చేశాడు, తన తల్లికి చెందిన మనుషులతో దుర్మార్గంగా ప్రవర్తించాడు, హీనంగా ప్రవర్తించాడు, అది సమాజమంతా చూచేటట్లుగా దుర్మార్గపు పాపపు చేష్టలని చేశాడండి. అంతటి పాపం చేయడానికి ప్రేరేపించింది ఎవరు, ఉపదేశించింది ఎవరంటే అహితోఫేలు. ఇలాంటి మనుషుల లోకంలో ఉన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు. మనుషులు రెచ్చగొడుతున్నారు, యవనస్తులు రెచ్చగొడుతున్నారు, యవన బిడ్డల జీవితాన్ని రెచ్చగొడుతున్నారు. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, అహితోఫేలు బోధించాడు ఒక దుష్టమైన బోధ, ఉపదేశించాడు ఆ ఉపదేశం. తద్వారా ఏం జరిగిందండి, ఇలా చెప్తుంటే వింటూ వచ్చాడు, వింటూ వచ్చాడు. ఓ రోజు ఏదో ఒక ఆలోచన చెప్పాడు, అది నచ్చలేదండి అబ్షాలోముకి, నచ్చలేదు. సర్లే అయ్యగారు మరలా చూద్దామన్నాడు. నా ఆలోచన వినలేదని మనసులో వేదన చెంది వెళ్ళి తానే ఉరి వేసుకుని తెచ్చాడు ఆయన. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. ఊరి వేసుకుని చనిపోయాడండి. సరే ఈ అబ్షాలోము ఏమైనా బాగుపడ్డాడా? అలాంటి బోధ వల్ల, ఆ బోధ విని పాడైపోయిన అబ్షాలోము ఏమైనా బాగుపడ్డాడా అంటే, ఓ రోజు వాళ్ళ నాన్న మీద యుద్ధానికి వెళుతుంటే ఆయనకి జుట్టు పొడుగ్గా ఉంటుందండి, వెంట్రుకలు పొడుగ్గా ఉంటుంది. ఆడు కంచెర గాడి మీద వస్తూ ఉంటే వాడు జుట్టు అటు ఎగరుతూ ఉంది.
ఎగురుతూ ఉంటే ఆ ఎగిరి ఎగిరి ఒక చెట్టు కొమ్మకి వెళ్ళి ఆ జుట్టు తగులుకొనింది, గాడిద ముందుకు వెళ్ళిపోయింది. వాడు భూమికి ఆకాశాల మధ్యలో వేలాడుతున్నాడండి. చివరికి ఆయన మేడ కూడా ఊరిబడి ఆడు చచ్చాడు. బోధించిన వాడు బాగుపడలేదు, బోధ విన్నవాడు బాగుపడ. లోకంలో కొన్ని ఉపదేశాలు ఉన్నాయి, కొన్ని బోధలు ఉన్నాయండి. అవి మనిషిని పాడు చేస్తుంది, మనుషుల్ని రెచ్చగొడుతుంది, మంచితనాన్ని పాడు చేస్తుంది. మన పద్ధతులు, మన క్రమాలు, మన ఆత్మీయతను పాడు చేసే బోధ లోకులు ఎన్నో బయలుదేరి ప్రిలరా అలాంటి పుకార్లు, ఆ బోధలు శిఖార్లు చేస్తూ ఉన్నాయి. నేను అంటాను, నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు మనకు ఉపదేశించే ఉపదేశం మానవ జాతికి ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశం. చప్పట్లు కొట్టి మన ప్రభుని స్తుతిదాం గట్టిగా, కొట్టు 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 గట్టిగా. ఆయన ఉపదేశానికి ఇదేనండి మీరు కొట్టాల్సిన చప్పట్లు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు బోధ పవిత్రమైన బోధ, మనిషిని మనిషిగా బ్రతకమని ప్రకటించే బోధ. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు. ధన్యతను గురించి చెప్పుకుంటూ వచ్చాడు, దీనత్వాన్ని ప్రకటించాడు, క్షమాపణను గురించి బోధిస్తూ వచ్చాడు, శత్రువుని ప్రేమించమని చెప్పాడు, నీ పొరుగు వారిని దేన్ని ఆశించకూడదని చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించమన్నాడు, ఒక మైలు నాతో కూడా నడిచిరమ్మంటే ఇంకొక మైలు నడిచి వెళ్ళమన్నాడు, ఒక చొక్క అడిగితే రెండో చొక్కాను కూడా ఇచ్చేసండి అని చెప్పాడు, రెండు వస్త్రాలు కలిగిన వాడు ఒక వస్త్రాన్ని సాటి మనిషికి ఇమ్మన్నాడు, పేదవాడిని కనికరించమన్నాడు, లేనివాడికి ఇవ్వమన్నాడు, పవిత్రంగా బ్రతకమన్నాడు, యథార్థంగా జీవించమన్నాడు. ఇది క్రీస్తు బోధ, ఇది క్రీస్తు ప్రబోధాలు. ప్రేమైన వారారా, మనిషికి ప్రయోజనాన్ని కలిగించే బోధలు ఎన్నో మన క్రీస్తు ప్రభులు వారు చేశారు. అందుకొరకే ఈరోజు ప్రపంచమంతా ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. చప్పట్లు కొట్టి మన ప్రభుని స్తుతిద్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన బోధ శాంతి బోధ, ఆయన బోధ సమాధానపు బోధ, ఆయన బోధ పవిత్రత కూడిన బోధ, ఆయన బోధ మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవపు మాటలు గలవాడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. ఆయన మనకు ఎన్నో ప్రయోజనాలు ఇవ్వబోతున్నాడు. ఆయన బోధ వినండి, ఆయన మాట వినండి, ఆయన ఉపదేశం వినండి. మీ జీవితంలో ఎన్నో ప్రయోజనాలు నా దేవుడు, ఎన్నో ఉపయోగాలు నా దేవుడు మీ జీవితంలో జరిగించిపోతున్నాడు. ఆమేన్ ఆమేన్. రెండు మూడు మాటలు చెప్తానండి మీకు. నిర్గమకాండం 15:23 చదవండి. నిర్గమకాండం 15:23. వాళ్ళు ఆ నీళ్లు తాగలేకపోయారు. మేమేమి త్రాగవలనని సణుగొనగా చూపించను. హల్లెలూయా. చూడండి, 3 రోజులు జర్నీ చేసుకుని వచ్చారు, ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. 3 రోజులు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత 3 రోజులు ఎక్కడ మంచి నీళ్ళు లేదు. అందరూ నన్ను గమనించండి, 3 డేస్ నీళ్ళు లేదు. ప్రయాణం చేస్తూ వచ్చారు చేస్తూ వచ్చారు. సడన్గా ఒక చోట వచ్చిందండి, అక్కడ నీళ్లు కనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు దోసడులో నీళ్లు తీసుకొని త్రాగుదామని ప్రయత్నించేసరికి నీళ్లు చేదుగా ఉంది. దాహం దంచేస్తుంది, దాహం వేధిస్తూ ఉంది, దప్పిక చేత అల్లాడిపోతున్నారు. 3 రోజులు ప్రయాణం చేశారు, ఎక్కడ చుక్క నీళ్ళు లేదు. దొరక 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 దొరికిన నీళ్ళండి, ఇక తాగుదామని నోటి దాకా తెచ్చుకున్నారు, చేదు, అల్లాడిపోయారు. మోషే ఏం చేయమంటున్నాడు? మోషే దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఏం చెయ్యాలి ప్రభువా, వీళ్ళు నా మీద సండుతున్నాడు. దేవుడు ఉపదేశిస్తున్నాడు, అదిగో ఆ చెట్టు కొమ్మం చూడు, దాన్ని తుంచి ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్లు వేయమని ప్రభు చెప్పాడు. ప్రభు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళి ఆ కొమ్మను తుంచి తీసుకొచ్చి నీళ్లలో వేయంగానే ప్రియులారా మారా చేదైన నీరు మధురంగా మారిపోయింది. చెప్పండి కొడతాం అందరు గట్టిగా కొట్టుగట్టిగా. హల్లెలూయా. ఆయన ఉపదేశం చేదును మధురంగా మారుస్తుంది. ఓ రోజు ఎలీషా దగ్గర కొంతమంది భక్తులు వచ్చి ఇలా చెప్తారు, ఎలీషా ఈ ఊరు చాలా మంచిది, ఈ చోటు చాలా మంచిది, మన ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చాం, ఈ ఊరు చాలా మంచిది, ఈ పట్టణం చాలా మంచిది, ఈ నేల చాలా మంచిది, కానీ ఇక్కడున్న ఊటలు
చెడిపోయాయి. నీళ్లు ఉన్నాయి, ఊటలు చెడిపోయాయి, సారం లేదు, నిస్సారమైపోతుంది భూమి. ఎందుకంటే ఊట చెడిపోయింది. మనం ఈ మాట కూడా వింటుంటాం, మనిషి మంచోడే కానయ్యా గుణమే, అర్థందండి, మనిషి మంచోడే పాపం, ఊరు మంచిదే ఊట చెడిపోయింది. మనిషి మంచిదే, చాలా మంచిది, అసలు ఎంత మంచిదంటే అంత మంచిది అంతే. ఊరు మంచిదే, ఊటలు చెడిపోయాయి, ఊహలు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి, మాటలు చెడిపోయాయి, పనులు చెడిపోయాయి. ఏం చేయాలనుకుంటున్నా గనుక ఆ ఊటను బట్టి ఊరే ఊరికి విలువ లేకుండా పోయింది. ఆ భూమి నిస్సారంగా మారిపోయింది, పంటలు పండట్లేదండి. నిస్సారమైన భూమి బీడు భూమిగా మారిపోయింది. ఎలీషా దగ్గరకు చెప్తున్నా, అయ్యా ఏం చేయాలి, మన ఊరు కాదని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ బతుకుతాము బాగుపడతామని వచ్చాము, కానీ ఊటలు చెడిపోయాయి, ఏం చేద్దాం? అప్పుడు ఎలీషా అన్నాడు, ఇదిగో ఏది ఆ ఊట, వెళ్ళి ఉప్పు తీసుకెళ్ళి, ఉప్పు అనే ఉపదేశాన్ని తీసుకెళ్ళి ఆ ఊటలో వేయంగానే ప్రియులరా, ఆ నిస్సారమైన నీళ్లు, ప్రియులరా, చెడిపోయిన ఆ ఊట మధురమైన నీళ్లుగా మారిపోయింది. చెప్పండి కొడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియులరా, మీ జీవితంలో మీరు చేదు అనుభవాన్ని అనుభవిస్తున్నారా? జీవితం నిస్సారంగా మారిందా? దేవుడు ఒక ఆలోచన చెప్పబోతున్నాడు. మనిషి మంచివాడే, కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేద్దాం, వదిలించుకోలేము. మనిషి మంచివాడే, ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి, కానీ సమస్యలు కూడా ఉన్నాయి, ఏం చేద్దాం? దేవుడు ఆలోచన చెప్పబోతున్నాడు. నిస్సారమైన మీ బ్రతుకుని సారముగా మార్చబోతున్నాడు, చేదైన మీ బ్రతుకుని మధురముగా మార్చబోతున్నాడు. దానికి ఒక అద్భుతమైన ఆలోచన ప్రభు చెప్పబోతున్నాడు. కనిపెట్టండి మీరు ప్రభు సన్నిధిలో. సమస్యలో సుడిగుండాలో ఉన్నారా? అప్పుల బాధలు ఉన్నారా? రుణ బాధలు ఉన్నారా? ఆలకించండి దేవుని ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, కనిపెట్టండి, పరుగులెత్తద్దు. వ్యాపారంలో నష్టమా? అప్పులు బాధల సమస్యలు కూరుకుపోయారా? దేవుడు మీకు ఆలోచన చెప్పబోతున్నాడు, దేవుడు మీకు ఉపదేశం ఇవ్వబోతున్నాడు. ఆలకించండి శ్రద్ధగా దేవుని మాటలు, ఆయన ఇచ్చే ఉపదేశం, ఆయన ఇచ్చే ఆలోచన ప్రయోజనకరంగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను మొన్న కూడా చెప్పానండి, ఓ రోజు నేను ప్రసంగం చేశాను, ఏమనంటే అప్పులు ఉన్న వాళ్ళు మీకు ఏదైనా స్థలాలు పొలాలు ఉంటే అమ్మేసుకొని అప్పులు తీర్చేసేయండి అని చెప్పాను. అప్పులుంటే మన పరలోకానికి వెళ్ళము. ఒకరోజు ఎందుకు ప్రేరణ వచ్చి వర్తమానం చెప్పాను నేను, ఏ అప్పులు పెట్టుకోదు, ఎవరి అప్పులు ఎవరి రుణాలు వాళ్ళకి తీర్చేసేయండి. సోర్స్ ఉందనుకో, అవకాశం ఉందనుకో, ఏదో ఒక చిన్న స్థలమో పొలం ఉంటే అమ్మేసి ముందు అప్పులు కట్టేసండి. వడ్డీ కట్టుకుంటూ ఉండాలంటే మనకు తలకాయ నొప్పి, సో వడ్డీ కట్టుకొని మనం ఉన్నదని పోగొట్టుకోవద్దు, ఉన్నదని అమ్మేసి అప్పులు తీర్చేసి ప్రశాంతంగా బ్రతకండి. పప్పు కూర తిన్నా ప్రశాంతంగా బ్రతకాలి, పచ్చడి మెదుగు తిన్నా ప్రశాంతంగా బ్రతకాలి. ఎవరి కోసం అప్పులు చేసుకోవడం, ఎవరిని మెప్పించడానికి వరకు వద్దు అని నేను రోజు వాక్యం చెప్పానండి. ఆ రోజు ఒక తల్లి, నాకు తెలిసిన ఒక సాదరు ఇక్కడే మన నల్లగుంట్లో ఉంటుంది, ఆ సిస్టర్ గారు ఆమె ఆ రోజు వాక్యం వినిందంటే, మనసులో విశ్వసించిందంటే, చాలా అప్పులు ఉన్నాయి ఆ సిస్టర్ గారు, చాలా అప్పులు ఉన్నాయి, కానీ ఉపదేశం, దేవుని ఉపదేశం, అది బోధించేది దైవ సేవకులైనా దైవ సేవకులు ఉండి ప్రభు మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టొద్దు, ఆ బో విన్నాములే బాబు అని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ తల్లి నమ్మింది దేవుని ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మింది. తనకు ఒక చిన్న స్థలం ఉందండి, దాన్ని అమ్మి అప్పులు కట్టేద్దామని మనసులో డిసైడ్ అయింది. కానీ ఆ స్థలం అమ్మిన అప్పు కాదు కదా, వడ్డీ కట్టుకునేంత డబ్బు కూడా రాదు. సరే అయినా అన్న చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడు, వాక్యం చెబుతుంది చేద్దాం అని చెప్పి వెళ్ళి అమ్మిందండి. కొంచెమే కొంత అమౌంట్ వచ్చింది, కానీ అప్పు కన్నా వడ్డీ ఎక్కువ కట్టాలి, తనకంత స్తోమత లేదు. సరే ఆ ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి, సరే ఏదో చెప్దాం, ఎంతో కడతాం, కొంచెం తీరినా బెటరే కదా అని చెప్పి వెళ్ళి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను, వడ్డీ ఇప్పటికే చాలా పెరిగింది, ఇప్పుడు నేను తెచ్చిన అమౌంట్ కనీసం వడ్డీ కూడా సరిపోదు, కానీ మందిరంలో దైవజనులు చెప్పారు మాకు ఇలా అప్పులు పెట్టుకోవద్దు తీర్చమని చెప్పారు, కనుక కొంత అమౌంట్ తీసుకొచ్చాను, మీ అప్పు తీర్చాలని వచ్చానంటే, అప్పుడు ఆయన చాలాసేపు విని, అమ్మా నీ గురించి విన్నాను నేను, నీ గురించి నాకు తెలుసు, కంగారేం అవసరం లేదు, వడ్డీ రూపాయి కూడా వద్దమ్మా, అసలు మాత్రం కట్టి వెళ్ళమన్నాడు. అంటే చెప్పండి కూడా మందిరి గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా. డబ్బంతా కట్టేసి అప్పంతా తీరిపోయింది, ఇప్పుడు రూపాయి అప్పు కూడా లేదు,
ప్రశాంతంగా బ్రతుకుతుంది, కష్టపడిందని తింటుంది, నెమ్మదిగా బ్రతుకుతుంది. కారణం ఏంటంటే ప్రయోజనకరమైన ఉపదేశం. ఉపదేశం మనిషికి నెమ్మదినిచ్చే ఉపదేశం, మనిషి చేదైన అనుభవాన్ని మధురంగా మార్చే ఉపదేశం. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారికి ఉపదేశం. కనుక ఈ రాత్రి మరి ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మీ జీవితాలు గత సంవత్సరం పలు చేదైన అనుభవాలు ఉన్నాయా? కలవరపడొద్దు. నా దేవుడు ఈ సంవత్సరం నీకు ఉపదేశం చేయబోతున్నాడు. చేదైనంత మధురంగా దేవుడు మార్చేయబోతున్నాడు. మంచి రోజులు నువ్వు చూడబోతున్నావు. మంచి దినాలు నా దేవునికి ఇవ్వబోతున్నాడు. సుఖముతో గడుపు సంవత్సరాలు నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. దేవుడే నీకు ప్రక్కన ఉండి బోధించి నడిపించబోతున్నాడు. చాలామంది అంటారండి, చెప్పేవాళ్ళు లేక చెడిపోయాం. ఎందుకు చెడిపోయా? చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాడు కూడా పనికి మాలిన బోధ చేశాడు, దుష్టమైన ప్రచారం చేశాడు. ఆ బోధ విని పాడైపోయాము. ఆ బోధ విని మొత్తాన్ని పోగొట్టుకుని లోపల చాలా ఉపదేశం ఉందండి. ఇంట్లో కలిసి రావట్లేదంట, ఇంట్లో కలిసి రావట్లేదు. ఎవరినో వెళ్ళి అడిగారు, అయ్యా కలిసి రావట్లేదంట. ఆయన చెప్పాడంట, కట్టుబట్టతో బయటకు వచ్చి ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టండి అన్నట్టు. ఇదేం బోధ అంటారు బాబు? సరే వీళ్ళకన్నా బుద్ధి ఉండాలండి. ఎంత అమాయకులంటే వాళ్ళు చెప్పిన మాట అలాగే బయటకు వచ్చి కట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టుబట్టతో బయటకు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇల్లు తగలబడిపోయిందండి, బూడిదైపోయింది మొత్తం. అప్పుడు వచ్చి అయ్యా గురువుగారు గురువుగారు అని వచ్చి అడిగారు, గురువుగారు ఇల్లంతా తగలపడి బూడిదైందంటే ఇప్పుడు ఏం చేయాలంటే చేసేది ఏముంది, ఆ బూడిదంతా తీసి పక్కన పోసి ఇంకొక ఇల్లు కట్టుకోమన్నాడు. డబ్బులు ఎక్కడిది? ఆలోచించాలి ప్రియులారా. అమాయకమైన ప్రజలు, మూర్ఖులైన ప్రజలు, ఎవరో చెప్పిన మాట విని ఏదో చేసి నష్టపోయేవాళ్ళు లేకపోలేదు. ఎవరో చెప్పిన సూత్రాలు పాటించి కుటుంబాన్ని పాడు చేసుకోవడం లేకపోలేదు. ఎవరో చెప్పిన వైద్యాన్ని పాటించి జీవితాన్ని శాపంగా మార్చుకున్నవాడు లేకపోలేదు. కానీ ప్రశస్తమైన రాత్రి ప్రభు చెప్తున్నాడు, మీ మారా చేదైన అనుభవం మధురంగా మార్చడానికి కొరకు ఒక ప్రశస్తమైన ఉపదేశాన్ని ఆ దేవుడు మీకు అందించబోతున్నాడు. ఆ ఉపదేశం మీకు ప్రయోజనాన్ని కలిగించబోతుంది. చప్పట్లు కొడుతూ మన ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగాను గట్టిగాను. మీ బ్రతుకుల దేవుడు ఉప్పేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రెండో మాట కూడా చదువుదాం. ఫాస్ట్గా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 4:8 బాగా చదవాలి బిగ్గరగా. శరీర సంబంధమైన సాధనం కొంతమట్టుకు ప్రయోజనమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవములోనూ రాబోవు జీవములోనూ అన్ని విషయంలో ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శరీర సంబంధమైన సాధనం కొంతవరకు అది ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పటి జీవములను రాబో జీవులు అన్ని విషయంలో ప్రయోజనం. ఒకటి, ఉపదేశం చేసి దేవుడు మనకు ప్రయోజనాన్ని కలిగిస్తాడు. రెండవది, ప్రియులారా, దైవభక్తిని ప్రసాదించి మనకు భూలోకములను పరలోకములను అన్ని విషయంలోనూ దేవుడు మనకు ప్రయోజనాన్ని కలిగించునుగాక. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధనం అంటే ఉదయాన్నే లేచి 4 అడుగులు నడవడం. ఉదయాన్నే లేచి కాస్త 4 అడుగులు నడిస్తే మంచిది. శరీర సంబంధమైన సాధనం కొంతవరకు మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. 4 అడుగులు నడవడం, కాస్త ఏదైనా పనులు చేయడం, ఆ తర్వాత రన్నింగ్ చేయడం, ఆ తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయగలిగితే మంచిదే. కాదని నేను అనను. మన ఆరోగ్యం మంచిగా ఉంటే మంచిదే. మన ఆరోగ్యం మంచిగా ఉంటే ఇంకొంతకాలం మనం సేవ చేయొచ్చు. వాక్ చేయగలిగితే చేయండి. సభాముఖంగా మీ అందరికీ నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఆమే. కొంత మట్టుకు మంచిదంటాడు దైవజనుడైన పౌలు. కానీ ప్రియుల దైవభక్తి అనేది కొంత మట్టు కాదు, అంత మట్టుకు భూలోకులని కాదు పరలోకులు కూడా, ఇహ జీవం ఇహ సంబంధమైన జీవులను పర సంబంధమైన జీవులను అన్నిట్లోనూ మనకు ప్రయోజనకరమైనది. చెప్పండి కొడుతూ మన దేవుని నా మనసు సుద్ధిదం గట్టిగా. హల్లెలూయా. భక్తి అంటే ఏంటి చెప్పండి చూద్దాం. కొందరికి స్వామి భక్తి ఉంటుంది, మనుషుల దగ్గర మహాభక్తి అండి. అసలు మనుషుల్ని దేవుళ్ళలాగా చేస్తుంటారు. 24 గంటలు ఏంటంటే పొగేసే పనులు ఉంటారు. ఇక అన్నా నీ వదన్న, అన్నా నీ విదన్న, ఓ ఇక స్వామి భక్తిలో ఉంటారు కొంతమంది. కానీ మనం ఉండవలసింది దైవ భక్తిలో. చప్పట్లు కొట్టినందుకు గట్టిగా కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దైవ భక్తి ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే కొందరి అభిప్రాయం ఏమిటంటే, వచ్చేసాము ఆక్సిడెంట్ సర్వీస్కి వచ్చేసాము, కొత్త బట్టలు వేసుకున్నాం, లోపలికి వచ్చేసాము,
పాత సంవత్సర ప్రసంగం వినేసాము, సాక్ష్యాలు వినేసాం, చాలాసేపు నుండి కూర్చున్నాం, పాట కూడా పాడేసాం, పాటలు కూడా వచ్చేసింది, ప్రసంగం కూడా వినేస్తున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, రోజు బైబిల్ చదువుతాం, ఇది భక్తియా? దీని భక్తి అంటారా? అయ్యా చిల్లర మార్చి మేము కానుకలే వేసామయ్యా, చిల్లర మార్చి కానుకలు వేసాము బాబు, మేము గుడి కూడా కట్టించామయ్యా, కూటం కూడా పెట్టించాం బాబు, మా ఊరికి మా పాస్టర్ గారు వస్తే మా ఇంటికి భోజనం, మా ఇంట్లో భోజనం కూడా పెడతామయ్యా, మామూలు భోజనం కాదయ్యా, ఫుల్ మీల్స్ బాబు, ఫుల్ మీల్స్ అయ్యా, మా పాస్టర్ గారికి ఫుల్ మీల్స్ అంటుంటారు, ఇది భక్తియా? చప్పట్లు కొట్టేవుగా, ఇది భక్తియా? హల్లెలూయా అన్నావుగా, ఇది భక్తియా? గంతులు ఏమన్నప్పుడు గంతులు వేసావుగా, ఇది భక్తియా? చప్పట్లు కొట్టేవుగా ఖర్చు లేని పని, ఇది భక్తియా? ఏంటి దైవ భక్తి అంటే? ఇహలోక మాలిన్యం నీ కంటకుండా నిన్ను కాపాడుకున్నట్టే దైవ భక్తి. జీవితం మలినమైపోకూడదు, మనస్సు మలినమైపోకూడదు, ప్రాణ ఆత్మ శరీరం దేవుని ఎదుట నిందారహితంగా కాపాడుకున్నట్టే దైవ భక్తి. ఒకడున్నాడు దేవుని మందిరానికి వస్తాడు, లోపలికి వస్తాడు, వాడికి దైవ భయం కూడా లేదండి, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేస్తాడు, వచ్చి గొప్ప స్వరంతో ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా రాబడి అంతటిలో దశమ భాగం ఇస్తాను. ఆ బయట నడుచు సోంకర గాడు, అలాంటి వాడు కాదు నేను, పరిసయుడిని నేను, సనాతనమైన క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నేను, వాక్యం తెలుసు నాకు, ప్రసంగికుడు నేను, బైబిల్ సెమినార్ కూడా చేశాను అని గందరగోళంగా ప్రార్థన చేసుకుంటున్నాడండి. బయట ఒకడు ఉన్నాడండి, ఆడు ప్రభువా నేను పాపి, నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, కానీ లోపల వచ్చి బడాయి చెప్పుకున్నాడు కదండి, అది కాదండి భక్తి, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాప పరిహారం పొందిన ఆ పాపి మనసును మార్చు, అది దైవ భక్తి. చెప్పండి కొడదాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఆ ఉద్దేశాలు ఏంటంటే మనం ఏదో దాన ధర్మాలు చేసాం, పుణ్యక్రియలు చేసాము, ఇది దైవభక్తి అనుకుంటున్నారు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అదండి దైవభక్తి. ఇంకా చెప్పనండి, నిన్ను నువ్వు పవిత్రపరచుకుని దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవునితో కలిసి నడుస్తూ నీవు వెలుగుతూ అనేకుల్ని వెలిగించటమే నిజమైన దైవభక్తి. చెప్పండి కొడితే ప్రభుని స్తుతిద్దాం గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవభక్తి ప్రయోజనం, దైవభక్తి మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎప్పుడంటే ప్రియులారా, పరిశుద్ధంగా జీవించు, పవిత్రతను కాంక్షించు, నీ మాటల్లో చూపులో పద్ధతిలో ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి జీవించు, దేవునితో సహవాసం కలిగి జీవించు, నీవు ప్రకాశించు, లెమ్ము ప్రకాశించు, నీకు వెలుగు వచ్చున్నదని బైబిల్ సెలవిస్తుంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు, నీవు వెలగాలి, అనేకులను వెలిగించాలి, దేవునితో సహవాసం చేసి సహవాసం కలిగి జీవించాలండి, అది దైవ భక్తి. నామకార్థమైన కట్ల మధ్యలో ఉన్నారు, నామకార్థమైన బంధకాల మధ్యలో ఉన్నారు, నామకార్థమైన స్థితిలో ఉన్నారు. ఆయన 4 గంటలకు చేయట్లా ప్రార్థన, 7 చేయట్లా, రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేయట్లా, ఏంది నువ్వు చేసేది ప్రార్థన, తలకాయ నేల మీద వేసావు, అది భక్తియా? కాన్సన్ట్రేషన్ లేదు నీకు భక్తిలో, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావు, ప్రార్థనలు కూర్చొని నిద్రపోతున్నావు. భక్తి చేసిన వాడికి ధైర్యం పుడుతుంది, బైబిల్ సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? పిరికివాడిగా నీవు ఉన్నావంటే దాని కారణం నీలో భక్తి లేదు. దైవభక్తి గలవాడు భయపడడు, దైవభక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది, యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం. దైవభక్తి కలిగి ఉండు, ధైర్యంగా ఉండగలుగుతావు. చిన్నదానికి భయం, సమస్యలకు భయపడడం, నిందలకు భయపడ్డాం, అవమానాలు భయపడ్డం, ప్రతిదానికి ఊగిసలాడుతున్నావు, దానికి కారణం దైవభక్తి లేదు. మొన్న నేను తెనాలి వెళ్ళానండి, ఓ తల్లికి కాళ్ళు ఇరిగిపోయింది, పాపం ఎక్కడికో వెళ్ళి రైల్వే స్టేషన్లో పాపం కాళ్ళు ఇరిగిపోయి ఆ తల్లి బాగాలేదు. నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళాను, సరే వస్తూ నాకు బాగా తెలిసిన కుటుంబం, సరే ప్రార్థన చేద్దామని వెళ్ళానండి, కాళ్ళు విరిగిపోయింది ఆ తల్లికి.
సరే మిడ్ నైట్ సరే 11 12 అయింటుంది వెళ్ళాను నేను నాతో ఉన్న బ్రదర్స్ అంతా వెళ్ళాం. పిల్లల కాళ్ళు ఇరిగింది ఆ తల్లి పాప బెడ్ మీద పడుకునింది. ఆమె మొక్కలు ఎక్కడ కలవరం నాకు కనిపించలేదండి, ధైర్యంగా చెప్తున్నా నేను. అసలు కాళ్ళు ఇరిగిపోయిన మనిషి ఊగిపోయి, మనమైతే చిన్న మేగు గుచ్చుకుంటూనే అమ్మో అయ్యో అయ్యో అని ఊగిసలాడిపోతామే, బహుధైర్యంగా కూర్చొని ఉందండి. అమ్మాయి ఏమైంది నాయ ఏదో కొంచెం అయిందని వాళ్ళ అమ్మాయిని, అమ్మాయి అన్న కాఫీ తెచ్చావా, ఈ చిన్ననకు అదివో వాళ్ళకి మజ్జిగ తెచ్చి అంటుంది. కాళ్ళు అమ్మ నీ కాళ్ళు ముందు చూసుకోమ్మా అంటాం అంటది. ఫోన్లే అయ్యా కాలుది ఏముంది, పెదవు కాలదు ఏముంది, అదే కట్టుకుంటుంది కానీ నువ్వు టీ తాగయ్యా అంటే అమ్మ ఇప్పుడే ఆడి తాగుతావు, తాగయ్యా కొంచెం తాగయ్యా పాలు తాగయ్యా కొంచెం, ఏ మా అన్న కానుకు తెచ్చి ఆ అన్నకు తెచ్చి అన్నది అమ్మ కూర్చొనే మొత్తం మేనేజ్ చేస్తుంది ఆ తల్లి. చివరికి ఆ తల్లి ఏమని తెలుసా, అయ్యా కాళ్ళు ఇరిగి తిరిగింది కానీ నువ్వు మా ఇంటికి వచ్చే చాలయ్యా అంటుందండి. మామూలు కొందరికి ముళ్ళు గుచ్చుకుంటేనే చాలండి బాబు గందరగోళం అయిపోతారు. ఆమె అంత ధైర్యానికి కారణం ఏం తెలుసండి, నేను ఆ ఊర్లో సేవ చేసిన అన్ని రోజులు నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ తల్లి మోకాళ్ళ మీదే ఉంటుందండి. నేను ఆమెను మామూలుగా ఎప్పుడు చూడలే, ఎప్పుడు విజిటింగ్ వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఆ తల్లి ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉంటుంది. నేను వెళ్ళంగానే ప్రార్థన చేసుకుంటా, అమ్మ ఏదంటే ప్రార్థనలో ఉందంటే సరే తొందర పెట్టదులే అని చెప్పి పిల్లలు ఉండేవాళ్ళు, అమ్మేం చూస్తారు ప్రార్థనలో ఉంది. ఎప్పుడు పోయినా మోకాళ్ళ మీదే, ఒక దుప్పటి వేసుకుని మోకాళ్ళ మీదే ఉండేదండి ఆ తల్లి. అంత దైవ భక్తి ఆ తల్లికి, కాళ్ళు ఇరిగిన పట్టించుకోవట్లేదండి, ఉల్లాసంగా నేను వెళ్ళానన్న ప్రభుని మహిమపరుస్తుంది. చెప్పండి కొట్టి ప్రభుని స్తుతిద్దాం గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవభక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ప్రియులారా? నీకు ప్రయోజనాన్ని కలిగించిన కొరకు నా దేవుడు నీకు దైవభక్తి ప్రసాదించబోతున్నాడు, నిన్ను భక్తి గలవాడిగా మార్చబోతున్నాడు, నువ్వు భక్తి గలవాడిగా జీవించబోతున్నాడు, దేవునితో సహవాసం ఇవ్వబోతున్నాడు, దేవుని ముఖదర్శనం ఇవ్వబోతున్నాడు, దేవుని స్వరాన్ని వినబోతున్నావు, దేవునితో కలిసి నడవబోతున్నావు ఈ నూతన సంవత్సరంలో. చాలి చాలని భక్తి, భక్తి మీద విరక్తి కలిగి విసిగిపోయి వేసారిపోయి ఏం ప్రార్థన ఆ ఏం కూటాలో ఏం ఆరాధనలో ఏం ప్రార్థనలలో బాని విసిగిపోయావేమో ప్రియులారా, నీ గుండెలో నా దేవుడు భక్తిని పుట్టించబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా, ఎవడో బలవంతం చేస్తే కాదు, నీ అంతరంగంలో ఆ భక్తిని దేవుడు పుట్టించబోతున్నాడు, దైవభక్తిని కలిగించబోతున్నాడు, దైవభక్తిని కలిగించబోతున్నాడు, దైవభక్తిని కలిగించబోతున్నాడు, దేవుని మీద ప్రేమను పుట్టించబోతున్నాడు, దేవునితో సహవాసం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. అగ్ని గుండెలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన భయపడలేదు ఆ పరిశుద్ధులు, సింహపు గుహలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన భయపడలేదు ఆ పరిశుద్ధులు, కాళ్ళు చేతులు బొండకు బిగించి ఒళ్ళంత గాయం రక్తం కారుతుంది, భయపడలేదు ఆ పరిశుద్ధులు, కారణం వాళ్ళ భక్తి. అనారోగ్యానికి భయపడుతున్నావా, సమస్యలకు భయపడుతున్నావా, నిందలకు భయపడుతున్నావా, నిందలకు హృదయం బద్దలైపోతుందా, భయపడవద్దు, నా దేవుడు నీకు ప్రయోజనాన్ని కలిగించాలని. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ, భూ సంబంధం కానీ పర సంబంధం కానీ, భౌతికం కానీ ఆత్మీయం కానీ నీకు ఒక ప్రయోజనాన్ని కలిగించట కొరకు నా దేవుడు దైవభక్తినిచ్చి తద్వారా అన్ని విషయాల్లో నిన్ను ప్రయోజకునిగా నీకు ప్రయోజనకరముగా నా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 16:7, యోహాను సువార్త 16:7 చదవండి. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం, ఇదే మాట అండి యేసు ప్రభు అంటున్నాడు. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం. శిష్యులు అంటారు నువ్వు వెళ్ళిపోతే మాకేం ప్రయోజనం అయ్యా, నీవుంటే మాకు పూటపోటుకు భోజనం పెట్టిస్తున్నావు, నీవుంటే రోజు మాకు కూటాలే, రోజు ప్రార్థనలే, రోజు సందాలు గలగలగల శబ్దం వినపడుతుంది, నీవుంటే మాకు తోడు, నీవుంటే మాకు నీడ, నీవుంటే మాకు అన్నీ, నువ్వు లేకపోతే మేము ఎలా బ్రతుకుతాము, మా కలిగిన సమస్తాన్ని విడిచి వచ్చాం, వలలు విడిచాం, పడవ విడిచాం, సముద్రం విడిచాం, కన్నవాళ్ళని విడిచాం, నీవు ఉన్నామని వచ్చాం, రాజ్య స్థాపన చేస్తామంటే వచ్చాం, నీ బోధ మమ్మల్ని బ్రతికించింది, నీ ఉపదేశం మమ్మల్ని బ్రతికించింది, ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఏంటయ్యా, ఆయన ఎక్కడికి వెళ్తావు, సరే వెళితే వెళ్ళావు కానీ నువ్వు పోతే మాకు ప్రయోజనం ఏంటంటే, యేసుప్రభు అంటాడు నేను వెళితే వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపించబోతున్నాను. చప్పట్లు కొట్టి మన ప్రభుని స్తుతిద్దాం గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయ. పరిశుద్ధాత్మను పొందండి, అది మనకు ప్రయోజనం.
ఏంటి ప్రయోజనం అంటే ఆదరణ కర్త వస్తారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మనకు ప్రయోజనాన్ని కలిగిస్తాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్ సెలవిస్తుంది. నా వలన వినిల తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు నీకు ప్రయోజనాన్ని కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముని శక్తి నిన్ను ప్రయోజకునిగా మారుస్తుంది. పరిశుద్ధాత్ముడు నీ వెంట ఉండి నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. సో పరిశుద్ధాత్మను పొందండి. ఆమేన్. శిష్యులు డిఫరెంట్ స్వభావాలు ఉన్నట్లు మనకు అనుకో, ఒకరికి ఒకరికి పొంతిక లేదండి. అసలు యేసుప్రభు ఆ శిష్యులతో ఎట్ట సేవ చేశాడు నాయన, నాకు వాళ్ళ గురించి ఆలోచిస్తేనే విచిత్రంగా ఉంటుంది. పదవి వ్యామోహం. యేసుప్రభుని అప్పజెప్పాలని ఒకడు, నేను గొప్ప నీవు గొప్ప అని గొడవ, ఎవరు గొప్పలు వాళ్ళకి తిండి గొడవలు. యేసుప్రభు కూడా చెప్తే వాళ్ళు ఒకటి అర్థం చేసుకునే వాళ్ళు. ఆయన చూస్తుండగానే ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాడు పేతురు. 30 నాణ్యానికి తనతో ఉన్న శిష్యుడు అమ్మి వేశాడు యేసుప్రభుని. ఈరోజు మనల్ని అమ్మేస్తున్నారంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన ప్రక్కన బల్యంలాగా కొందరు తయారవుతున్నారంటే నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీ కన్న కొడుకే నీకు ఇబ్బందిని కలిగిస్తాను, నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. నీతో మంచిగా ఉండి, నీతో కలిసి తిరిగి, నీతో ఉండి నీకు ఈరోజు హానిని తలపెడుతున్నాడంటే నువ్వు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. వేల సంవత్సరాల క్రితం సృష్టికర్తైన దేవునితో కూడా మన శిష్యులు ఆయన కష్టపెట్టారు. మనసు కృంగిపోయింది. యేసు చూస్తుండగా ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధమాడాడు పేతురు. ఎవరైతే నమ్మాడో, ఎవరైతే బండ మీద సంఘాన్ని స్థాపిస్తాడో, ఏ పేతురునైతే నమ్మి పరలోక రాజ్యపు తాళ్ళపు చెవులకి ఇస్తానని ఏ పేతురు గురించి చెప్పాడు? ఆ పేతురే యేసు ఎవరు నాకు తెలియదు 3 అబద్ధం చెప్పాడు. అలాంటి వాళ్ళ మధ్యలో యేసుప్రభు సేవ చేశారంటే నిజంగా ప్రియులారా మనం ఆశ్చర్యపోవాల్సిందే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో బలహీనమైన ఆ శిష్యులందరినీ పరిశుద్ధాత్ముడు బలవంతులుగా తీర్చిదిద్దాడు. చెప్పండి కూడా మధురగట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ప్రపంచ దేశాన్ని కదిలించారు అపోస్తలు. ఒక్కొక్కరు ఒక దేశానికి వెళ్ళారు, ఒక్కొక్కరు ఒక దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. ఈరోజు ప్రపంచ దేశమంతా క్రీస్తు అడుగుజాడలో నడిపించబడుతూ ప్రపంచం యేసు వైపు చూస్తూ ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ ఆయన దేవుడని ఒప్పుకొని ఆయన నమస్కరించి ఆయన స్తుతిస్తున్నది దానికి కారణం అపోస్తలక పరిచర్య, అపోస్తలక ఉపదేశం, అపోస్తలక ప్రాణత్యాగం. ఈరోజు ఇంతమంది, ఈరోజు కొన్ని వేల మంది ఇక్కడ కూడి వచ్చున్నాం మనం. ఎక్కడ కూర్చోడని చోట్లేదు. గుంటూరులో, గోరంట్లలో, ఒక మూలలో మనం ఇంతమంది గ్యాదర్ అయ్యాం. రాష్ట్రమంతా, ప్రపంచమంతా ఈరోజు అనేక చోట్ల వందల సంఖ్యలో, వేల సంఖ్యలో క్రైస్తవులు ఒక చోట చేరి ఆయన ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. దానికి కారణం ఎవరు? ఆ పరిశుద్ధుని గురించిన సువార్త, యేసు నామాన్ని మోసుకుంటూ వచ్చారు అపోస్తలు మన భారతదేశానికి. పరిశుద్ధుడైన థోమా మన భారతదేశానికి వచ్చారు. సౌత్లో అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు కలిసే ఉండేది రాష్ట్రాలన్నీ కూడా. ఆ సౌత్లో చడుగు పెట్టారు. ఆ పరిశుద్ధుని పాదాలు మన ప్రాంతాల్లో మోపారు. ఆ పరిశుద్ధుని రక్తం చిందించారు. ఇక్కడ యేసుని గురించి ప్రకటించారు, యేసయ్య కొరకు జీవించారు. అంతటి సమర్పణ ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మని శక్తి పొందుకున్నారు. ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయారు. చెప్పండి కొట్టి మన ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. సో పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం. నేను వెళితే ఆదరణకర్త వస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆమేన్. ఇంచుమించు 2018 పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడండి. భూమిలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఘనకార్యాన్ని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆదరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని కాలువలో మనం ఉన్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాత నిబంధన తండ్రి కాలం, యేసుప్రభు జీవించిన కాలం యేసుప్రభు కాలం, ఇప్పుడు పరిశుద్ధాత్మని కాలం. మన పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో ఉన్నాం. ఆత్మను పొందండి. ఆమేన్.
హల్లెలూయా. రెండోదిగా ప్రియులారా, యేసు ప్రభువును నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం. వెళ్ళిపోయి ఏం చేశారు చేసండి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం చేస్తున్నామో లేదో ప్రార్థన తెలియదు, కానీ మన పక్షాన ప్రభు తండ్రి ప్రక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వెళ్ళాడు ఆయన. యేసు ప్రభు దూరంగా ఉన్నాడు అనుకోదు, ఆయన ముందు వెళ్ళి మనకు ప్రయోజనాన్ని కలిగించిన కొరకు, ఆత్మను పంపడానికి కొరకు వెళ్ళాడు, మన కోసం విజ్ఞాపన చేయడం కొరకు వెళ్ళాడు. అంతేకాదండి, యేసు ప్రభు నీకు స్థలమును సిద్ధపరచడానికి కొరకు నేను వెళుతున్నాను. ఆల్రెడీ మన కొరకు స్థలాన్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు, త్వరలో పూర్తి కాబోతుంది. ప్రియులారా, మన కోసం కట్టిన గృహప్రవేశం కొరకు మనం త్వరగా సిద్ధపడి ఉండండి. మనం త్వరగా వెళ్ళబోతున్నాం, ప్రభు మేఘాల మీద త్వరగా రాబోతున్నాడు. మేఘవాహనుడై ప్రభు త్వరగా రాబోతున్నాడు. మేఘవాహనుడై ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరలోకంలో మనకు ఒక దేవుడు అద్భుతమైన భవనం కడుతున్నాడు అండి. ఇది వాస్తవం, ఇది సత్యం. భ్రమలు ఉండొద్దు, మీరు నమ్మండి దైవ కార్యాన్ని. వేల సంవత్సరం షహజహాన్ తన భార్యకి ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి తాజ్మహల్ కట్టాడండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆమె చనిపోతే అక్కడ పాతి పెట్టారు, ఆమె శవాన్ని పాతి పెట్టడానికి ఒక అద్భుతమైన భవనం కట్టాడు, అదే తాజ్మహల్. ముంతాజ్ అనే తన భార్య కోసం ఆమె మీద ఉన్న ప్రేమ, ఆమె మీద ఉన్న మమకారం, ఆమె మీద ఉన్న ప్రేమను ఎలా వెల్లడిపరచాలో అర్థం కాక ఆమె అడిగిందంట, అయ్యా నేను చనిపోతే నా కోసం ఏం చేస్తావంటే, ఇదిగో నీ జ్ఞాపకాన్ని కోసం నేను ఒక సమాధి కడతాను. ఒక పెద్ద ఏంటంటే పాలరాతితో ఎందరో వందల మంది వేల మందితో కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక పెద్ద మహల్ కట్టించాడు, ఒక సమాధిని కట్టించాడు, అదే తాజ్మహల్. ప్రపంచంలో ఉన్న వింతలు అద్భుతాలు అదొక అద్భుతం, తాజ్మహల్. అది దేనికి సూచన అంటే తన భార్య మీద ఉన్న తన ప్రేమను వెల్లడిపరచడానికి కొరకు ఒక పెద్ద భవనం కట్టాడు, పెద్ద సమాధి కట్టాడు, అదే తాజ్మహల్. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు మన మీద ప్రేమ చేత తాజ్మహల్ కాదు కదండి, పరలోకం నూతన యెరూషలేము అనే పట్టణాన్ని ప్రభు కడుతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సృష్టిని ఎన్ని రోజులు దేవుడు సృష్టించాడండి? 6 రోజులు. ఎన్ని రోజులు పట్టింది దేవుడికి సృష్టిని సృష్టించడానికి? ఆకాశం, భూమి, సముద్రం, మనుషులు, జలచరాలు, వృక్షము, అన్నీ సృష్టించిన కేవలం 6 రోజులు కట్టి 7వ రోజు యేసు తండ్రి విశ్రాంతి. నేను అంటాను 6 రోజులు కట్టిన ఈ భూమి, 6 రోజులు నిర్మించిన ఈ సృష్టి ఇంత వైభవంగా ఉంది కదా, తనివి తీరినంత సౌందర్యం ఈ సృష్టిలో మనకు ఉందండి. 6 రోజులు కట్టిందే ఇంత అద్భుతంగా ఉంటే 2018 సంవత్సరాల నుండి కట్టబడుతుంది పరలోక పట్టణం. చెప్పండి కొడతాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా. ఇంకాస్త 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 అద్భుతంగా కడదాం, ఇంకాస్త రంగు ఎద్దుదాం, ఇంకా కాస్త ఇంకా కొన్ని బంగారం, ఇంకొంత వజ్రం, ఇంకొంత వైఢూర్యం, ఇంకాస్త ఇంకాస్త ఇంకేదో ఆమే, ఇంకొంచెం లోపం ఉన్నట్టు దీన్ని బాగా చేద్దాం, ఇది బాగా చేద్దాం, ఇక్కడ చేద్దాం, అబ్రహం పాస్టర్ గారికి ఇద్దాం, ఏసన్ గారికి ఇద్దాం, ప్రేమక్క గారు అదిద్దాం, సంఘస్థులకి ఇద్దాం, పలాన వాళ్ళకి ఇచ్చేద్దాం, ఈ గది అబ్రహం పాస్టర్ గారికి, ఇది పలాన వాళ్ళకి అని చెప్పి ఎన్ని గదులు నిర్మిస్తున్నాడు. ప్రియులరా, ఒకరోజు వస్తాడు మనల్ని తీసుకెళ్తాడు. ప్రియులరా, మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన నగరములో యుగాయుగాలు మనం యేసుతో కూడా జీవించబోతున్నాం. ఇది ప్రయోజనకరం, ఇది ప్రయోజనకరం. అందుకొరకు యేసు వెళ్ళాడు. ఒకడు అంటాడు, ఆ యేసు ప్రభుకి ఏం బాధ ఉందిలేయ్యా, 3.5 సంవత్సరం ముగించుకొని వెళ్ళిపోయాడు, ఉండేది మనం కదా అంటుంటారు. ప్రియులారా, ఆయన వెళ్ళడం మనకు మంచిదే, ఆయన వెళ్ళడం మనకు ప్రయోజనం. ఎందుకంటే ఆత్మను పంపించారు, ఆయన వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నారు. అంతేకాదండి, పునాదులు కలిగిన పట్టణాన్ని కడుతున్నారు. దయచేసి అందులో లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధ ప్రేమ స్వరూపి దయగలతండి, ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ఈ మొదటి ఆరాధనలో మీరు మా మధ్యలోనికి అదృశ్య దేవుడిగా ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం స్తోత్రం. ఈ దాసుని ద్వారా ప్రభా నాయన మాకు ప్రయోజనం కలిగినట్లు చక్కని ఉపదేశం చేస్తానని మీరు మాకు నేర్పించి బోధించినందుకై స్తోత్రం. మీ ఉపదేశం చేత మీరు మాకు ప్రయోజనాన్ని కలిగించి ప్రభా ప్రయోజనకరమైనటువంటి ఉపదేశాన్ని విని ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టక ఉపదేశాన్ని అనుసరించి జీవించిన కృప అనుగ్రహించండి నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా దైవభక్తి విషయంలో ప్రభా దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది కనుక దాని అందు సాధకం చేసుకునేటట్లుగా ప్రభా కృపనుగ్రహించండి అయ్యా. యేసు రాజా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు వెళ్ళిట మాకు ప్రయోజనకరం కనుక నాయన
ఆదరణ కర్తను పంపుతానని వాగ్దానం చేసిన కృప చూపండి, కృప చూపండి. మీ వాక్య వినయన్న ప్రతి వారి హృదయంలో ప్రభా ఒక గొప్ప సుప్రదమైన నిరీక్షణ దయచేయండి తండ్రి. ప్రభా నిత్య రాజ్యానికి స్వతంత్రించుకునేటట్లుగా మీరు మా కొరకు గొప్ప అయా మంచి ఉన్నతమైన స్థలాన్ని సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. దాని కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి తండ్రి. యేసు రాజా స్తోత్రం, 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 స్తోత్రం. నాయన ఈ మొదటి ఆరాధనలో ప్రభా ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి ప్రభా మీలో ఉన్న మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం. మాకు మీ జీవాన్ని కలుగు చేసినందుకే స్తోత్రం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రం. జీవం కలిగిన మీ మాటల చేత ప్రభా మమ్మల్ని పలకరించినందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా ప్రతి బిడ్డను మీ బాహును చాపి ఆశీర్వదించండి. నిన్న వాక్యం వ్యర్థమైపోకుండా నెమరవేసుకుని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. నూతన సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా ఉంటూ కృప అనుగ్రహించి ప్రభా మీరు మాకు ఇచ్చిన క్రొత్త పాట కొరకే స్తోత్రం. దైవ సేవకుని ఇంతవరకు మీరు నిలబెట్టి ప్రభా మీరు మాట్లాడినందుకే స్తోత్రం, స్తోత్రం. మీ మాటలు విని ఉన్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ విధం చేతనైనా ప్రభా అన్నిటికంటే ముఖ్యంగా మీ రాకడబో సమీపంగా ఉంటున్నాయి. యేసు రాజా మీ రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ కొరకు ఎదురు చూచేవారంగా ప్రభా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. మాకు ప్రయోజనం కలిగేలాగా సహాయం చేయమని తండ్రి. దైవ భక్తి కలిగేలాగా అయ్యా ఇహమందున పరమందున అది ప్రయోజనకరమైంది, వాగ్దానంతో కూడింది అయిన ఉన్నందుకే మీ స్తోత్రం తండ్రి. ఆయన మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఇహలోక మాలిన్యం అంటకుండా మమ్మల్ని మా జీవితాన్ని కట్టుకోవటానికి శుద్ధి చేసుకుంటాను ప్రభా. మీరే కృపనుగ్రహించి, కృపను అనుగ్రహించి సహాయం చేయమని ఏ విధం చేతనైనా మా ప్రాణాత్మ శరీరాల్ని మీ బలమైన హస్తంలో సమర్పించుకొని వచ్చున్నాము. మీరే కాచి కాపాడి పరిశుద్ధపరిచి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని వాక్యం చెప్పిన మీ దాసులు మరి ఎక్కువగా బలపరిచి సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని పొందుకుని నూతన కీర్తనల ముందుకు సాగిపోవాలని తీర్మానిస్తున్న మనందరికీ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.